అంతేకాకుండా మనిషి ప్రాణహాని ఉంది అన్న మాట అన్నవారిని చూశారు, చాలా బాధ కలిగింది. స్పీచర్ నేనేం చెప్పదలుచుకున్నానంటే తను ఎక్కడున్నా కానీ నిజంగా తనకి అబ్బాయి పేరేంటి, సురేష్ భరద్వాజ్ ప్రాణహాని కలగాలని తరించాలి అంటే మన దగ్గర కిరాయి గూండాలు కానీ కిరాయి రౌడీ కానీ మన దగ్గర ఎవరు లేదండి. మమ్మల్ని ప్రేమించే అభిమానులు తప్ప వాళ్ళు అలాంటి పనులు చేయరు. నిజంగా ఇలాంటి నీ ప్రాణహాని అసలు ఇలా ఎంత జరగకుండా చేయగలను, నాకు ఆ సత్తా ఉంది. ఎందుకు చేయలేదంటే ఈ విషయం నాకు మా అన్నయ్య గారు చెప్పకపోయినా చిరంజీవి చెప్పకపోయినా ఆయన ఒక్కడే బాధపడుతున్నా కానీ గుండెలో దాచుకొని కూతురు విషయం ఎందుకు తమ్ముడు కూడా చెప్పడం ఎందుకని బాధపడుతున్నా కానీ ఆ విషయం మన అభిమానుల్లో ఒకరు ఆ కుర్రోళ్ళు ఒక తిరిగి ఒక అబ్బాయి దగ్గరికి వచ్చాడు. వచ్చేసారి మీకు విషయం తెలుసా ఇలా జరుగుతున్నారు వాళ్ళు వెళ్ళిపోతున్నారండి అని 4 నెలల క్రితం చెప్పాను. నేను 4 కడుపులో దాచుకున్నాను, రోజు చూస్తాను అమ్మాయి ఏ రోజు వెళ్ళిపోతుంది, మొబైల్ ఆపితే ఏమవుతుందో నాకు తెలియదు. మా అన్నయ్య నన్ను ఆవేశపరుడు అనుకుంటాడు. నేను ఆవేశపరుడు కాదమ్మా, నేను ఆవేశపరుడు కాదు. ఈ సమాజంలో అవినీతి లంచగొండితనం కుళ్ళు ఇన్ని అన్యాయాలు ఇంత గుండాయిసం చూసి కడుపు పండిపోయి నేను ఎప్పుడు ఆవేశంగా మాట్లాడుతున్నాను, ఆవేశం కాదలేదు ఆవేదన. సో అలాంటి నాకు ఏదైనా చెప్తే నేనేం చేసేస్తాను అని చెప్పి మన నాకు చెప్పలేదు. కానీ నాకు అంత ఆలోచన లేనున్నట్టు కాదు, అంత ఆవేశపరణ అయితే నన్ను 20 సంవత్సరాల క్రితం చంపేసేవాళ్ళమ్మా నాకున్న ఆవేశానికి. నిజమైన ప్రేమ పారిపోదు, అది మనం గుర్తుపెట్టుకోమ్మా. నిజమైన ప్రేమ మనకి ఎక్కడికి పారిపోదు, ఒకే చోట ఉండి ఎదిరించి పోరాడుతుంది. కానీ అన్ని ప్రేమలు ఒకేలా ఉండక్కర్లా, మనుషులందరూ ఒక్కరు కాదు కాబట్టి జీవితం భిన్నత్వం కాబట్టి రకరకాల విషయాలు జరుగుతూ ఉంటాయి, అది నేను అర్థం చేసుకోగలను. కానీ ఇక మీరు ఎక్కడున్నారో మాకు తెలియట్లేదు, నేను మీ గురించి వెతకడం కూడా వెతకట్లేదు. చిరంజీవి గారి కంటే ఇంట్లో కుటుంబ సభ్యులందరికంటే ఎంతో ప్రాణంగా ప్రేమించే మీ అమ్మ మా వదిన చాలా బాధగా ఉన్నారు. అవి ఏ క్షణమైనా హాస్పిటల్కి వెళ్ళిపోయేలా ఉన్నారు. ఆ బాధ నేను తట్టుకోలేక మా వల్ల ఎలాంటి ప్రాణహాని ఉండదని ఇంతమంది సాక్షిగా నాకు మా అన్నయ్య కొనిచ్చాడు లాంగ్ బాయ్, నాకు ఎందుకంటే రైఫిల్ షూటింగ్ ఇస్తున్నాను, అందుకే నేను మెడ్రాస్ రైఫిల్ క్లబ్ మెంబర్ని, దానికోసం నాకు కొనిచ్చాడు మా అన్నయ్య. జస్ట్ నీకు సింబల్ అమ్మాయి ఇది కాదు, అందుకే నేను ఆ మాట విని అబ్బాయికి కూడా చెప్తున్నాను మీరు దయచేసి మీరు స్వప్నంగా సంతోషంగా ఎక్కడైనా ఉండండి. పోలీసుల్ని కాలాన్ని ఇంకా వేస్ట్ చేయండి, దయచేసి పోలీసులకి పోలీస్ వ్యవస్థకి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఉగ్రవాదం అరికట్టాలి, గుండాయిదం అరికట్టాలి, చాలా పనులు ఉన్నాయి. మీలాంటి ప్రేమికులు వెంటపడాల్సిన అవసరాన్ని వాళ్ళు కలిగి చేయకుండా ఆ టైం వేస్ట్ చేయకూడదు. నేను ఈరోజున ఈ వెపన్ ఈ లైసెన్స్ సరెండర్ చేయడానికి వచ్చాను, ఎందుకంటే నాకు ఈ రోజుతో నుంచి నాకు మీకు పని లేదు. నాకు వీటితో పని లేదు, ఎందుకంటే నేను ప్రాణాలు తెగించాను కాబట్టి నా ప్రాణం భయం పోయింది ఈరోజు.